చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డిపై రైత సంఘం నాయకుడు కొండ్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కురబాలకోట మండలం ముదివేడు గ్రామ పంచాయతీ కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బైసాని చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనీ సురేంద్ర, నియోజకవర్గం మైనార్టీ సంఘం నాయకులు ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూడో నక్సలైట్ కొండ్రెడ్డి టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి లభిస్తున్న ప్రజా ఆదరణను ఓర్వలేక టీడీపీ నాయకులు కుట్రలు కుతంత్రలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. డిప్యూటీసీ ఎంపీపీ చైర్మన్లకి అదేవిధంగా సర్పంచ్లకి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు కొండ్రెడ్డి అనే వ్యక్తి మన నాయకుడు ద్వారకనాథ్ రెడ్డి అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను ఒక పెద్ద స్మగ్లరు. గత ప్రభుత్వం నుంచి మన టీడీపీ వాళ్ళతో కుమ్మొక్కయి ఆయన చేస్తున్న ఈ ఒక అరాచకాల్ని మన ప్రభుత్వం మన నాయకుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే, ఏదైనా ఉంటే, టీడీపీ నాయకులకి ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే మన నాయకుడు తంబాలపల్లిలో నిలుచుకునే ధైర్యం చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా వచ్చి తంబాలపల్లి వచ్చి పోటీ చేయమని చెప్పండి. ఒకవేళ అతనికి దమ్ము లేకపోతే లోకేష్ గారికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పోటీ చేయమని చెప్పండి. ఎవరు గెలుస్తారు ఏమి అనేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల పక్షము మా నాయకుడు ఎప్పుడూ అభివృద్ధికి, గత ప్రభుత్వంలో ఎప్పుడూ అభివృద్ధికి నేర్చుకొని తంబాలపల్లి ప్రస్తుతం అభివృద్ధిలో ముందంజలో ఉంది. చిత్తూరు డిస్టిక్లోనే ముందంజ ఉంది. ప్రస్తుతంలో మనం ఎప్పుడు చూస్తున్నాము కొండ్రెడ్డి అనే వ్యక్తి ఏ కార్యక్రమం చేశాడో, ఇంతకుముందు ఏం చేసినాడో ఎవరు అనేది కూడా తెలియదు అతను. ఆయన ఒక పాత నక్సలైటు. అతని గురించి మనం చర్చించడం కూడా వేస్ట్ అని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఏదైనా ఉంటే మీరు ప్రజల్లో రండి, ప్రజల ద్వారా తెలుసుకుందాము. మీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే మేము ఎలక్షన్కి రండి. నెక్స్ట్ తంబాలపల్లిలో మీ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, శ్రీనివాస్ ఎవరైనా కానీ పోటీ చేయండి. ఎవరికి ప్రజా ఆదరణ అనేది తెలుస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ప్రజలే దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు. మీకు తగిన బుద్ధి ప్రజలే చెప్తారని ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తంబాలపల్లి నియోజకవర్గం మా ద్వారకనాథ్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు కరోనా టైంలో కూడా తంబాలపల్లి నియోజకవర్గం అన్ని తాలూకాల కంటే ముందుకు తీసుకొని పోయి ప్రతిరోజు 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రజలతో ఉండి మన యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఈరోజు ప్రతి పల్లికి సిమెంట్ రోడ్ వేయడం కానీ, రెండోది వాటర్ సమస్య తీర్చడం కానీ, మన మల్లయ్యకొండకు గుడికి రోడ్ వేయడం కానీ, మల్లయ్యకొండ స్వామికి గుడి కట్టడం కానీ, ఎన్నో గెస్ట్ హౌస్ జిల్లా పరిషత్ నుంచి తెప్పించడం కానీ, ఈరోజు మన ఈ తాలూకాకు శాశ్వతంగా నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ముదివేడు దగ్గర ఒక రిజర్వాయర్ మంజూరు చేసి వర్క్ జరుగుతూ ఉంది. రెండోది వచ్చి సౌడ్సం దగ్గర ఒక రిజర్వాయర్ తీసుకొని వచ్చారు. ఈరోజు కొత్త కోటలో వచ్చి ఇంతకుముందు మూసేసినటువంటి డిపోను మళ్ళీ తెరిసేదానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకపోతే ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేశారు. ఇంకపోతే మన తంబాలపల్లి పెద్ద ప్రాజెక్టు శిథిల వ్యవస్థలు. తంబాలపల్లి నియోజకవర్గ కమిటీ చైర్మన్స్, అదేవిధంగా డిప్యూటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవస్థను గబ్బుపెట్టడానికిగా తంబాలపల్లిలో గత చరిత్రలో మాకు వయసు 53 సంవత్సరాలు అయితే 33 సంవత్సరాలు ఇదే రాజకీయ జీవితంలోనే అనుభవించాం. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, అప్పుడు కూడా మేము ఈ ఎలక్షన్లలో తిరగడము, ఎక్కడ అభివృద్ధి ఉంది అభివృద్ధి లేదనేది అన్ని గ్రామాల్లో అన్ని పల్లెల్లో చూసాం. ఈరోజు దమ్ము ధైర్యం ఉండే నాయకుడు, ప్రజాదరణ కలిగిన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు ద్వారకనాథ రెడ్డి గారి అభివృద్ధిని, ఆదరణను వార్చలేని కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఏదో తంబాలపల్లి దగ్గర ఏదో పల్లెని వినకడైతే మాకైతే తెలియదు, కానీ మాజీ నక్సలైట్ అని ఇప్పుడు మేమైతే ఇది ఆయన గురించి చెప్పాల్సినంత అవసరం లేదేమో. మేము మళ్ళా వాడికి అడ్వర్టైజ్ చేసినట్టు అవుతుందేమో తెలిసిన కాడికి. వాయిని ఎందుకులే టార్గెట్ ఒకేసారి చంద్రబాబు నాయుడు కొడుకులు లోకేష్ గారిని టార్గెట్ చేస్తామని మంచి ఉద్దేశంతో మా ఊళ్ళో
ఎందుకంటే కొడితే అట్లే కొడదాం, ఈ చిల్లర బల్ర అంతా ఎందుకు లేనివ్వదు. మంచి ఉద్దేశంతో మా వాళ్ళు ప్రజానాయకులు ప్రజలు కాసుకొని ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు లోకేష్ బాబు వస్తాడో, ఎప్పుడు మా ద్వారకనాథ్ రెడ్డి దగ్గర మీద పోటీ చేస్తాడని కృతనిశ్చయంతో ఉన్నాము. ప్రతి పల్లెని అడగండి, ప్రతి మనిషిని అడగండి, ప్రతి కార్యకర్తను అడగండి, తెలుగుదేశం వాళ్ళు కూడా అడగండి, మీరు అభివృద్ధి జరిగిందా లేదా, ఓటుకత్తున్నాయి అని మీకు ఒక సవాల్గా మా కురుపులకోట మండలంలో పెట్టిన ప్రెస్ మీట్లో తంబాలపల్లి నియోజకవర్గ నాయకులు అందరము కలిసి మూకమ్మడిగా ప్రశ్నిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాళ్ళ మా నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి